పెద్దపల్లి పోలీసులు శుక్రవారం డీసీపీ అఖిల్ మహాజన్ ఆధ్వర్యంలో రోడ్డు భద్రతపై టూ వీలర్ల ర్యాలీ చేపట్టారు. హెల్మెట్ ధరించిన పోలీసులు పట్టణంలోని పలు కాలనీలో పర్యటించారు. ప్రాణాలను కాపాడుతుందని డీసీపీ మహాజన్ అన్నారు. తండ్రిని హెల్మెట్ పెట్టుకుని బయటకు వెళ్లాలని పిల్లలే గుర్తు చేయాలని డీసీపీ సూచించారు. అలాగే తమ పిల్లలు బైక్పై వెళ్తున్న సమయంలో హెల్మెట్ ఉందా లేదా అనేది తల్లిదండ్రులు జాగ్రత్త పడాలని పోలీసులు అధికారులు పట్టణ ప్రజలకు సూచించారు. వెంట ఏసీపీ సారంగపాణి, సీఐలు ప్రదీప్, ఇంద్రసేనారెడ్డి, అనిల్ కుమార్ పాల్గొన్నారు. పెద్దపల్లి జిల్లా కేంద్రంలో శుక్రవారం పోలీస్ శాఖ ఆధ్వర్యంలో రోడ్డు భద్రతపై అవగాహన బైక్ ర్యాలీ నిర్వహించారు. పోలీస్ స్టేషన్ ఆవరణలో ప్రారంభమైన ర్యాలీ జెండా చౌరస్తా, మస్జిద్, అమర్ నగర్, ప్రగతి నగర్ల మీదుగా బస్టాండ్ వరకు సాగింది. ఈ సందర్భంగా డీసీపీ అఖిల్ మహాజన్ మాట్లాడుతూ ప్రతి ద్విచక్ర వాహనదారులు హెల్మెట్ తప్పనిసరిగా ధరించాలన్నారు. వాహనదారుడితో పాటు వెనుక కూర్చునే వారు సైతం హెల్మెట్ ధరించాలని, ప్రమాద సమయంలో ప్రాణహాని జరగకుండా హెల్మెట్ కాపాడుతుందన్నారు. రవాణా శాఖ నిబంధనలు తప్పనిసరిగా పాటించాలన్నారు పెద్దపల్లి డీసీపీ. ధృవీకరణ పత్రాలు తప్పనిసరిగా కలిగి ఉండాలని, డ్రింక్ అండ్ డ్రైవ్ తనిఖీలు తరచూ నిర్వహిస్తామన్నారు. నిబంధనలు పాటించని వారిపై కఠిన చర్యలు తప్పవని స్పష్టం చేశారు. ఈ కార్యక్రమంలో పెద్దపల్లి ఏసీపీ సారంగపాణి, సీఐలు ప్రదీప్ కుమార్, అనిల్ కుమార్, ఇంద్రసేనారెడ్డి, ఎస్ఐలు రాజేష్, మహేందర్, ఉపేందర్తో పాటు సిబ్బంది పాల్గొన్నారు. 3-4 డేస్ నుండి మనం రామగుండం కమిషనరేట్లో ఒక రోడ్ సేఫ్టీ అవేర్నెస్ కోసం ఒక డ్రైవ్ పెట్టాము. దీనిలో మనం మన టీం ఏసీపీ, సిఐ, ఎస్ఐ, మన కానిస్టేబుల్స్, మోటార్ వెహికల్ ఇన్స్పెక్టర్స్తో పాటు, ఆర్టీఓతో పాటు, అంటే స్కూల్స్ తిరిగారు ఫస్ట్ డే. అక్కడ వాళ్ళ రోడ్ సైనేజెస్కి ఇంపార్టెన్స్ ఏముంటుంది వాళ్ళకి చెప్పాము మనం. తర్వాత వాళ్ళ అదే పిల్లలు వాళ్ళ ఫ్యామిలీకి, వాళ్ళ రిలేటివ్స్కి చెప్తారు. అదే రోడ్ సైనేజెస్ మనం ఫాలో చేస్తే మనం ఆటోమేటిక్గా మన యాక్సిడెంట్స్ తగ్గుతుంది. నెక్స్ట్ డే మనం బయట అది రోడ్కి, ట్రాఫిక్ జంక్షన్స్లో డ్రంక్ డ్రైవ్ గురించి, నెక్స్ట్ హెల్మెట్ గురించి అవేర్నెస్ చేశాము. ఏమైనా రోడ్ సైనేజెస్ పైన ట్రీస్ వచ్చింది లేకపోతే బుషెస్తో కవర్ అయింది అది కూడా మనం క్లీన్ చేయించాము. ఈరోజు మనం హెల్మెట్ అవేర్నెస్ ర్యాలీ పెద్దపల్లి టౌన్లో తీసాం. దీంతో మనం మెయిన్ ఉద్దేశం ఏంటి అంటే, ఒక మన దగ్గర హెల్మెట్ ఉంటే మనకి ఏం కాదు. మన తల అంటే ఇట్స్ మోస్ట్ ఇంపార్టెంట్, హెడ్ ఈజ్ మోస్ట్ ఇంపార్టెంట్. ఒక చిన్న ఇంజరీ కూడా వస్తే వీ కెన్ గో ఇంటూ మన కోమా కాకపోవచ్చు. ఇంకా హెల్త్ కోసం మనకి ఎక్కువ డబ్బులు కూడా మనం స్పెండ్ చేయాలి మనం అప్పుడు. ఇంకా అదే విధంగా మనం ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఒక చిన్న యాక్సిడెంట్ అయితే అది మనకు కాల్ ఫ్రాక్చర్ అవుతుంది, హ్యాండ్ ఫ్రాక్చర్ అవుతుంది. బట్ అదే ఇంజరీ మనకి హెడ్తో అయితే, హెడ్కి అయితే వీ కెన్ గోయింగ్ టు కోమోర్, వీ కెన్ డై. సో అదే హెల్మెట్ ఉంటే మనం 100% దెర్ విల్ బి సేఫ్టీ. నెక్స్ట్ హెల్మెట్కి ఇది ఉంటుంది, ఇది బ్యాండ్, ఇది 100% వేసుకోవాలి. కొంతమంది ఏం చేస్తారంటే జస్ట్ పైన వేస్తారు. దాంతో 7-8 మంత్స్ బ్యాక్ మన ఒక పిఎస్ఓ, ఒక కలెక్టర్ మేడం వల్ల పిఎస్ఓ హెల్మెట్ ఉన్నప్పుడు యాక్సిడెంట్ అయిన తర్వాత గాలిలో హెల్మెట్ ఎరిగిపోయింది, దాంతో అతను కింద పడి చనిపోయారు. సో అందరితో అతను మనవి, మీరు ఇల్లు నుండి బయట పోయినప్పుడు 100% హెల్మెట్ వేసుకోవాలి. మీరు హైవేకి పోతే లేకపోతే నార్మల్ ఊరు రోడ్కి పోయినప్పుడు కూడా హెల్మెట్ ఉంటే మీ 100% సేఫ్.